నమస్తే జగనన్న. ఈ రోజు పేదల సొంత ఇంటి కల నెరవేర్చడానికి విచ్చేసిన మన కాకినాడ జిల్లా సామలకోట మండలానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగనన్న గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెమ్మలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అన్న నా పేరు బోలా కుమార్. అన్న నాది వేటలపాలెం సామలకోట హైవేలో నాకు సెంటూర్నార స్థలం ఇచ్చావన్న. ఆ సెంటూర్నార స్థలం నేను ఒంటరి మహిళనన్న. నేను ఆ సెంటూర్నార స్థలం 10 లక్షల పైనే ఖరీదుదన్న. నా ఊహకు అందలేని డబ్బన్న. ఎందుకంటే నేను ఒంటరి మహిళని, నేను ఇల్లు కట్టుకున్నంత స్థాయిలో లేనిదాన్ని. అలాంటి ఈరోజు చక్కని ఇల్లు కట్టుకున్నానన్న నీ దయ వలన. ఆ ఇల్లే కదన్నా నాకు కులాయి, ఇంటింట కులాయి ఇచ్చేవన్నా, రోడ్లు ఏంచేవన్నా, వీధిలైట్లు ఏంచేవన్నా, ఎన్ని సౌకర్యాలతో నా కాలనీ చాలా అందంగా ఉంది జగనన్న. అంతేకాదన్నా నేను ఎప్పుడు ఒక చింతపడేదాన్ని. గత ప్రభుత్వంలో అన్న నేను మీటింగులకి ఎక్కడ స్థలం ఇస్తారంటే అక్కడికి పిచ్చేదాన్న, పని మానేసుకుని తిరిగేదాన్న. కానీ నిరాశతో ఇంటికి వచ్చేదాన్ని, చాలా బాధపడేదాన్ని. నేను ఎప్పటికన్నా ఇల్లు కట్టుకుంటానని, ఎందుకంటే నేను ఎవరి సహాయం లేదన్న. అలాంటిది ఈరోజు నా ఇల్లు కట్టుకోవడమే కాదన్నా, నా ఇల్లు చాలా అందంగా కట్టుకున్నానన్న. అందరూ కూడా ఒక ఒంటరి మహిళ ఇంత అందంగా కట్టుకుందని ఆశ్చర్యపోతున్నారన్న. అన్నా అంతేకాదన్నా నా అకౌంట్లో 180,000 రూపాయలు రెండు విడతల కింద నేరుగా నా అకౌంట్గా వేసావన్నా. ఒకప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బుల కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టేవాళ్ళు, అలాంటిది నేరుగా మా అకౌంట్లో వేస్తున్నావన్నా. అంతేకాదన్నా నాకు ఇద్దరు పిల్లలన్న, పాప బాబు. నేను చదువుకునే టైంలో అన్నా, నేను 8వ తరగతి చదువుకున్నానన్నా. నేను చదువుకునే టైంలో నాకు ఇంగ్లీష్ తెలియదన్న. అన్న అలాంటిది నా పిల్లలు ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో చక్కని యూనిఫామ్, చక్కని బట్టలు వేసుకుని చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నేను ఎంత ఒక తల్లిగా ఎంత ఆనందపడుతున్నానంటే అన్న, నాకు జరగని సంతోషం నా పిల్లలకు జరుగుతుందన్న. నేను ఎప్పుడూ ఒకటే అనుకున్నదానన్న, నాకు ఎలాగో ఇంగ్లీష్ రాదు, నా పిల్లలకి ఇలాంటి పరిస్థితి అని అనుకున్నాను. ఇప్పుడు నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అన్న నేను తల్లిగా ఎంతో సంతోషపడుతున్నానన్న. ఇదంతా నీదయ్యన్న. అంతేకాదన్నా మా నాన్నగారికి హెల్త్ బాగోపోతే ఆరోగ్యశ్రీ కార్డు అట్టుకెళ్ళగానే వైద్యం చేశారు. ఈరోజు మా నాన్నగారు ప్రాణాలతో హాయిగా ఉన్నారు. గత ప్రభుత్వంలో అన్న 200కి పెన్షన్కి వెళ్ళినప్పుడు ఉదయం 5 గంటలకు వెళ్తే మనీ 1 గంట వరకు తిరిగి వచ్చేవారు కాదు, ఎంతో నలిగిపో వచ్చేవారన్న. అలాంటిది ఈరోజు సూర్యుడు రాకముందే మీరు పంపించిన వాలంటీర్లు మా ఇంటికి వచ్చి మా గుమ్మం తట్టి 2,750 రూపాయలు మా చేతిలో పెడుతున్నారన్న. అవి ఆర్థికంగా నాకు ఎంతో సహాయపడుతున్నాయన్న. అన్న ఇన్ని మేలు చేసి నువ్వు ఎప్పుడు చల్లగా ఉండాలన్న. ఒక ఇంటి ఆడబడుచుగా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు చల్లగా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానన్న. జై జగనన్న. థ్యాంక్ యూ. మహిళా సాధికారత ఉండాలన్న లక్ష్యంతో పేద అక్క చెల్లెమ్మలకు సొంతింటి కలను సాకారం చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ అమూల్యమైన సందేశం అందించవలసిందిగా కోరుతున్నారు.